పోషకాహార విలువలు అధికంగా ఉన్న పుట్టగొడుగులు స్వయం ఉపాధికి ఊతమిస్తున్నాయి నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా స్వయం కృషితో ఆర్థికంగా నిలదొక్కునేందుకు మార్గం చూపిస్తున్నాయి తక్కువ సమయంలోనే ఫలసాయాన్నిచ్చే పుట్టగొడుగుల పెంపకాన్ని పలువురు చేపడుతున్నప్పటికీ ఈ మార్కెట్ చేయడంలో నిలదొక్కున్న వారు మంచి ఆదాయ వనరుగా మలుచుకున్న తక్కువే అని చెప్పాలి అలాంటి వారిలో విజయవాడ రైతు ఒకరు ఇంటి వద్దనే కుటీర పరిశ్రమగా పోషకాల పుట్ట గొడుగులను పెంచుతూ మంచి ఆదాయం గడుస్తున్నారు వ్యవసాయ అనుబంధ వ్యాపకాల్లో పుట్టగొడుగుల పెంపకానికి ప్రత్యేక స్థానముంది పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు అన్ని వారికి ఇది శ్రేష్టమైన ఆహారం వీటిలో రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంటుంది బరువును తగ్గించటంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి కృష్ణా జిల్లాలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టి చాలామంది స్వయం ఉపాధి పొందుతున్నారు సిలింద్రీ జాతికి చెందిన పుట్టగొడుగుల రకాల్లో పాల పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని విజయవాడకు చెందిన జయచందు తెలిపారు సేంద్రియ పద్ధతిలో వీటిని సాగు చేయటంతో పాటు పలువురికి అవగాహన కల్పిస్తున్నారు పుట్టగొడుగుల పెంపకం ద్వారా జిల్లాలో నూట యాభై మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు వివరించారు తక్కువ స్థలం స్వల్ప ఖర్చు శ్రమతో తక్కువ కాలంలో చేతికొచ్చే పంట ఇది వీటి ఉత్పత్తిపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు మష్రూమ్ కల్టివేషన్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి పర్టికులర్గా ఏంటంటే ఈ మిల్కీ మష్రూమ్స్ అనేది అంటే ఈ పాల పుట్టగొడుగులు అనే ని మనం పెంచడానికి కారణం ఏంటి అంటే ఇది మనకు వేడి వాతావరణంలో బాగా పెరుగుతాయండి పదిహేను సంవత్సరాల క్రితం నేను చిన్నగా అంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల స్వయం కృషితో చాలా కష్టపడి ఈ పుట్టగొడుగులు నేను డెవలప్ చేశాను ఈ రోజు నేను మాత్రమే కాకుండా చాలా మంది ఈ పుట్టగొడుగులు ఈ రోజున పెద్ద పెద్ద షెడ్లు వేసి నెలకి మంచి ఆదాయం సంపాదించగలుగుతున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇది మనకి లో ఇన్వెస్ట్మెంట్ అండి అంటే దీన్ని పెంచాలి అంటే కొంచెం శ్రమ తక్కువ పెట్టుబడి ఒక చిన్న గది మనకి నార్మల్ గా దొరికే వరిగడ్డి దీంతో మనం ఒక చిన్న స్థాయిలో ఈ పుట్టగొడల వ్యాపారాన్ని మొదలు పెట్టుకుని తక్కువ టైంలో అంటే వితిన్ టూ త్రీ మంత్స్ లో సిక్స్ మంత్స్ లోనే మనం ఈ బిజినెస్ ని ఎంతవరకైనా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాదాపుగా కేజీ వచ్చేసి ఈ రోజున రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పుట్టగొడల్ని మార్కెట్ లో సేల్ చేయగలుగుతున్నారు ఒకప్పుడు ఉన్న అవగాహన కన్నా ఈ రోజున మష్రూమ్స్ అంటే పెళ్లిలు గాని ఫంక్షన్స్ లో గానీ మష్రూమ్స్ ని తినటం అనేది ఎక్కువగా ఉంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం చిన్నగా దీన్ని మొదలు పెట్టుకొని ముందు వర్క్ ను మనం డెవలప్ చేసుకున్న తర్వాత మనం బిజినెస్ లో వెళ్ళడానికి అవకాశం ఉందండి సింగనగర్ లో ఒక చిన్న రూమ్ లో నేను కల్టివేషన్ స్టార్ట్ చేశాను అక్కడ వచ్చిన మష్రూమ్స్ వరకు అయితే బై బ్యాక్ ఎప్పుడు జయచంద్ గారికి ఇచ్చేదాన్ని బయట మార్కెట్ చేసేవాళ్ళం ఎందుకంటే మార్కెట్ లో చాలా నీడు ఉంది పుట్టగొడుగు వాళ్ళకి పంపించేవాళ్ళం సార్ అలా ఒక టూ ఇయర్స్ రన్ చేసాం స్మాల్ స్కేల్ లో ఇప్పుడు లార్జ్ స్కేల్ వెళ్ళాలి కృష్ణా డిస్టిక్ లోనే లేని టాప్ ఇండస్ట్రీ మనం చెయ్యాలి మష్రూమ్స్ లో ఎందుకంటే మార్కెట్ ఉంది బ్రహ్మాండంగా ప్లస్ కల్టివేషన్ చేసే విధానం గానీ సబ్జెక్ట్ పరంగా గానీ ఒక వన్ మంత్ నుంచి ఇరవై ఐదు సెంట్లలో ఒక షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకుని మేము మష్రూమ్స్ కల్టివేషన్ స్టార్ట్ చేసామండి అయితే మష్రూమ్స్ లో ఫుల్ గా గ్రోత్ అయితే ఉంది సార్ ఫైనాన్షియల్ గా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు జీతాలు ఇచ్చి మనం వాళ్ళని పెంచవచ్చు అన్ని చేయడానికి అయితే పుట్టగొడుకు ఉపయోగపడుతుంది పుట్టగొడుగుల వాడకంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది పట్టణం నగరవాసులు పుట్టగొడుగులను తినేందుకు ఇష్టపడుతున్నారు గత కొన్నాళ్లుగా తక్కువ పెట్టుబడితో చిన్న కుటీర పరిశ్రమగా ప్రారంభించి ఇప్పుడు విస్తరించామని పలువురు పెంపకందారులు చెబుతున్నారు మంచి లాభాలు కూడా వస్తున్నాయంటున్నారు ఆరు నెలలు మొదలు పెట్టి స్టార్ట్ చేశాము ఫస్ట్ లో జయచంద్ర దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఒక ఐదు కేజీలు వేసి ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉండేవి మార్కెటింగ్ కూడా పర్వాలేదు అండి ఇది ఇప్పుడు మాకు లోకల్ డిమాండ్ ఎక్కువగా ఉండే లోకల్ గానే పోతున్నాయి వాటిని ఇంకా పెంచుదాం అనుకుంటున్నాము బ్యాంక్ వారు దగ్గర లోన్ అయితే తీసుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసి బిజినెస్ బాగా పెంచాలని ఆలోచనలో ఉంది వ్యాపార రీత్యా దీంట్లో దీన్ని స్టార్టింగ్ లో ఐదు కేజీలతో మొదలు పెట్టానండి ఆ తర్వాత ఈ దీంట్లో పుట్టగొడుగుల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇది గమనించి నేను పుట్టగొడుగుల పెంపకాన్ని నేను ప్రారంభించానండి దీంట్లో ఉన్న పోషకాలను బాగా హైలైట్ చేసి ప్రజల్లో బాగా అవేర్నెస్ కల్పించి వాణిజ్య పరంగా పుట్టగొడుగులని బాగా ఎక్కువగా ప్రజల్లో ఇద్దామనే ఆలోచనతో మేము ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలు పెట్టామండి వాణిజ్య పరంగా కూడా చాలా చాలా మంది ఈ పుట్టగొడుగులను అడుగుతున్నారు హరపర కిలో పాలపుట్ట గొడుగులకు సుమారు నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు లాభం వస్తుందని చెబుతున్నారు క్రమంగా పుట్టగొడుగుల వినియోగం కూడా పెరుగుతున్నందున వ్యాపారం కూడా విస్తరిస్తోందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు మెయిన్ ఈ యూనిట్ సక్సెస్ అవ్వాలంటే ఓర్పు ఉండాలి సార్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక్కసారి లాభాల బాట వెళ్లాలంటే ఇది అయ్యేది కాదు దీనిలో మెయిన్ అలా ఓర్పు ఉండాలి ఓర్పుతో చేస్తే ఏ పని అయినా సక్సెస్ అవుద్ది సార్ ఆ సక్సెస్ చూస్తే మాత్రం అసలు ఈ యూనిట్ వదలరండి వదలాలి అనిపించదు అంత బాగుంటది అది చేసే పద్ధతి గాని పని గాని అంత కరెక్ట్ గా తెలిసి ఉండాలి మనకి మార్కెటింగ్ అనేది ఏం ప్రాబ్లం లేదు సార్ అసలు ఎక్కడా కూడా దీని గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు మెయిన్ వచ్చి ఇది చేస్తే సక్సెస్ సమయమో ఫెయిల్యూర్ అవుతుంది ఏమో అనే డౌట్ లో కొంత ఇది ముందుకైతే రాలేదు ఆ డౌట్ అనేది లేకోకోకుండా దీన్ని నమ్మకంతో చేస్తే మాత్రం గ్యారంటీకి సక్సెస్ అవుతుంది నేను తీసిన క్రాప్ మొత్తం మా డ్వాక్రా సంఘాల ద్వారానే అయిపోతుంది సార్ అసలు అది మా ఊరు మా ఊర్లోనే అయిపోతుంది ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పుట్టగొడుగుల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం లేదని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకులు సైతం రుణాలు అందించటం లేదంటున్నారు అధికారులు తగిన రీతిలో ప్రోత్సహిస్తే పుట్టగొడుగుల పెంపకం మరింత విస్తరించే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు